अवतार मेहर बाबा की जय जय अवतार मेहर बाबा की जय जय मी पेर ఏంటండి నా పేరు కమతార శ్రీనివాసు మాది సిసిల సెంటర్ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय మీరు ఎప్పుడు ఏ సంవత్సరం వచ్చారు బాబా పుల్లకి 1995 సంవత్సరం నాకు శ్రీడిల ముక్కుండే ఆ శివరేందర్ గారు అని చెప్పి ఆ శివరేందర్ గారు ఇటు బస్సు తీసిన మరి పోదామా వస్తామా అని చెప్పి అంటే ఆయన ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మొదటిసారి సమాధి దర్శనం అయిపోయింది. ఇదంతా ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అనుకున్నాను. మొత్తం ఆనంద భాష్కరణి సమాధి టచ్ చేయంగానే మొత్తము ఆనంద భాష్కర అందుకొరకని ఇప్పుడు నేను ఏం చెప్పలేకపోతున్నా. బాబా గురించి బాబా ఫోన్లోకి రావడం అని చెప్పంటే 1995 వచ్చినాం అని చెప్పంటే ప్రతిసారి మళ్ళీ అదే టైంలో రావడం మరి ఏంటిదయ్యా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అడగడం. ప్రతి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తే ఇన్ను ఛార్జింగ్ అవుతాము మనం మేల్కొల్పుంటుంది. ప్రతి వాళ్ళు చెప్పినవి విని అదే రకంగా ప్రతిసారి ఒకసారి రెండుసార్లు రావడం జరుగుతుంది. మౌనంకు అమరద్యుతికి మౌనంకు అమరద్యుతి అదేంటిది ఆయన ఇచ్చ బాబా ఏంది అంటే ఇక బాబా మనం మేల్కొల్పుడికే వచ్చింది. దాని గురించి ఎక్కువ ఏమి చెప్పాలన్నా కానీ దానిలా మనకు చెప్పేటంత ఏమి లేదు. ఆయన మేల్కొల్పుకి అంతే బాబా పరిధిలోకి రావడము మనకు మేల్కొల్పు జరగడం అందరికీ పిల్లలకు పెండీలు సంతానం అన్నీ మంచిగా జరిగినాయి. ఆయన సమాధి టచ్ చేయంగానే ఆనంద బాష్పాలు ఇస్తుంటూ ఆనంద బాష్పాలు అంటే ఏంటిది నిజ దర్శనం ఆనంద బాష్పాలు అంతే ఆనంద బాష్పాలు అంటే ఏంటి దానికి మనం ఎవరికి చెప్పలేము. మీ బాష్పాల ద్వారా నేను మీకు దర్శనం ఇస్తా అని చెప్పిండు ఒక పుస్తకంలో చదివిన నేనైతే ఆనంద బాష్పాలు అంటే ఆనంద బాష్పాల ద్వారానే ఆయన దర్శనం మనకు వచ్చినట్టుగా గట్లా అందుకొరకని ఆయన సమాధి టచ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి బాబా నాకు ఇచ్చిన ఆనంద బాష్పాలు అందరికీ నాకు ఎట్లయితే మేల్కొల్పు జరిగిందో అదే విధంగా అందరికీ జరగాలని చెప్పి నా యొక్క కోరిక. మనం చెప్తే రాదు ప్రతి ఒక్కరికి మనలాగా మేల్కొల్పు రావాలి. అది భగవంతుని తెలుసుకోవాలని చెప్పంటే చూస్తే ఆయన దయ కావాలి. ఆయన పరిధిలోకి రావడము అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అనుకున్నాయి తప్ప ఇది ఒక భగవంతుని ఆలయం అనుకోలే. మన హృదయం లోపల భగవంతుడు ఉన్నది తెలిసొచ్చి ప్రతిసారి మనం రావడం ఏదో ఇంత మనకు మంచి జరగడం మంచితో పాటు మేల్కొల్పు జరగడం ఇది నా అనుభవం. జై మెహర్ బాబాకి. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 1996 నుంచి మెహర్ బాబా ఫోన్లోకి వచ్చాను. మా నాన్నగారు శ్రీనివాస్, మా నాన్నగారి ద్వారానే నేను ఈ ఫోన్లోకి వచ్చానండి. మా అమ్మగారు పుష్పలత. నాకు బాబా గారంటే చాలా నమ్మకమైంది. ఎప్పుడు అంటే 96 నుంచి నమ్మకమేనండి. బాగా నా మ్యారేజ్ అప్పుడు బాగా కష్టాలైనాయి. బాబాని నమ్ముకుంటే నా మ్యారేజ్ ఈజీగా అయిపోయింది. అప్పటి నుంచి నేను మెహర్ బాబాకి అంకితమైపోయినా. ఏ టెంపుల్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ అవతార్ మెహర్ బాబాకి జై అనుకుంటానండి. ఒక ఓన్లీగా అవతార్ మెహర్ బాబాని. ఇక ఎవరు ఏ దేవుడైనా ఎవరైనా ఇక నాకు అవతార్ మెహర్ బాబానే నమ్మకం అయిపోయింది. ఎక్కడికి పోయినా ఆయననే కనిపిస్తుంటాడు. హనుమాన్ టెంపుల్కి పోయినా కానీ బాబానే హాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది. నా పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది. పిల్లలకి కూడా నడక రాలేదండి. పెద్ద బాబుకి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినాకనే నడక వచ్చింది. ఈ బాబు కూడా
మెహర్ అది హరిమెహర్ అండి, మెహర్ అన్విష్ అండి. నాకు చాలా నమ్మకం, ఇంకా మా అత్తగారిని మామయ్యగారిని కూడా ఈ ఫోన్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. మా ఆయనకి ఇష్టం ఉండదు అసలే, నా ద్వారానే వస్తాడు. ఇప్పుడు ఆయన కూడా నమ్మకంతో బాబాని రోజు నామం చేస్తుంది, 14 times చేయాలండి. చాలా పడుకునేటప్పుడు మేల్కునేటప్పుడు చేస్తుంటే మనకి అది చనిపోయే టైంలో అలవాటు అయిపోయి బాబానామం చనిపోయేటప్పుడు చేస్తే తన దగ్గరికే వెళ్ళిపోతాం, ఇక జన్మలు ఉండేయని నమ్మకం అన్నమాట. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ 14 times అయితే చెయ్యండి, ఏది చేసినా ఏది చేయకున్నా అవతార్ మెహర్ బాబాకి. బాబావారు మనోనాష్ కార్యక్రమం చేశారండి. మనోనాష్ కార్యక్రమం ద్వారా అందరి బాబావారు మనోనాష్ కార్యక్రమం చేశారు అందరి మనసుల్ని నాశనం చేయడం, అంటే మనస్సు లేకుండా చేయడం. దాని ద్వారా చాలా జగతికి చాలా మేల్కొల్పు ఉంటుంది. అది దాని గురించి చెప్తే ఏంటిదో అనుకుంటాం, కాకపోతే బాగా జగతికి జాగృతి. బాబావారు వచ్చి ప్రేమ బీజాలు నాటిండు ఇక్కడంతా, అందరికీ ప్రేమను పంచడానికి బాబావారు వచ్చిండ్రు. ఇంకా మస్తుల సేవ ఇదంతా చేసిండ్రు. అదేంటి పాఠశాలలు పెట్టిండ్రు, మెహర్ పాఠశాల ఇవన్నీ పెట్టి దాని ద్వారా ప్రేమను తిప్పియడానికి, అందరికీ ప్రేమను పంచడానికి దాని ద్వారా సేవలు. మౌనం పాటించిండండి 44 సంవత్సరాలు. అది ఎవరి ద్వారా కూడా కాదు, ఓన్లీ నారాయణుడు, నరనారాయణుడు అయితేనే, ఆ విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరిస్తేనే ఇది సాధ్యమవుతుందండి. మనకు ఒక్కరోజు మౌనం అంటేనే చాలా గజిబిజి అవుతుంది, ఎంతో కష్టమవుతుంది. 44 సంవత్సరాలు ఈ జగతికి మేల్కొల్పు రావాలి, ఇది మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఆపడానికి బాబావారు ఇదంతా మన కోసం, ఓన్లీ మన కోసమే చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను బాబాను కోరుకునేది ఏంటంటే, ఈ కలియుగ అవతార పురుషుడి గురించి అందరు తెలుసుకొని ఆయన కొంగుని గట్టిగా పట్టుకొని ఉండేలాగా మనం ఆశిద్దాము. అవతార్ మెహర్ బాబాకి జై జై. తుని నామం మెహరు తుని నామం మెహరు తుని నామం పవా జన్మం మెహరు పవా జన్మం స్మరిం తుని నామం మెహరు స్మరిం తుని నామం తరి పవా జన్మం మెహరు మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించుదము, మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము, శాంతము ధర్మ త్యాగగుణములు మాకిడి ప్రోవుదుమా, నీదరి చేచుమయా స్మరింతు నీ నామం మెహరుబా తరింపవా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా.